నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సరికొత్త నూతన పథకంతో మేము ముందుకు రావడం జరిగింది అదే గొర్రెల పంపిణీ పథకం ఈ యొక్క పథకాన్ని తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఆ పథకమే తెలంగాణ చెందినటువంటి గొర్రెల పంపిణీ పథకం ఈ యొక్క పథకాన్ని ఎస్ఆర్డిపిగా పేర్కొనడం జరుగుతుంది ఎస్ఆర్డిపి అంటే ఏంటిదే అంటే షీప్ రేరింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఈ యొక్క పథకాన్ని అంతేకాకుండా ఈ పథకాన్ని తెలం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కూడా పేర్కోవడం జరుగుతుంది అయితే ఏ ప్రభుత్వమైనా ఏ పథకమైనా ప్రారంభించినప్పుడు ఆ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు దీని యొక్క లబ్ధిదారులు ఎవరు అయితే ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు ఇస్తుందా లేకుండా దీనికైనా అర్హతలు ఉంటున్నాయా అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకొని ఉండాలి అయితే ఈ యొక్క పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అంతేకాకుండా ఈ యొక్క పథకాన్ని సబ్సిడీ సబ్సిడీని తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా దేన్ని యూనిట్గా తీసుకుంటుంది ఆ యూనిట్లో ఏ అంశాలను చేర్చింది లబ్ధిదారుడు ఎంత దేనికి సబ్సిడీ తీసుకునే విషయంలో లబ్ధిదారుడు ఎంత భరించాలనే విషయాన్ని మనం ఈ యొక్క స్కీమ్లో తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే కేసీఆర్ ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు సిద్దిపేట జిల్లా అయినటువంటి కొండపాక గ్రామంలో ప్రారంభించారు ఎక్కడ కొండపాక గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారంటే కేసీఆర్ ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు సిద్దిపేట జిల్లా అయినటువంటి కొండపాక గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు జూను జూన్ పదిహేడున జూన్ పదిహేడున జూన్ సారీ జూన్ ఇరవైన ప్రారంభించడం జరిగింది జూన్ ఇరవైన ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారం ఎవరు ప్రారంభించారనగానే కేసీఆర్ మనం గుర్తుపెట్టుకోవాలండి ఎక్కడ ప్రారంభించారంటే సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో ప్రారంభించారు ఎక్ ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదిహేడు జూన్ ఇరవైన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఎవరిని అరువులుగా ప్రభుత్వం నిర్ణయించిందంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి గొల్ల కుర్మ కుటుంబానికి చెందిన వారిని అరువులుగా తీసుకోవడం జరిగింది ఎవరిని గొల్ల కురుమ కుటుంబానికి అంటే యాదవ కుటుంబానికి చెందిన వారిని తీసుకోవడం జరిగింది ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి అభ్యర్థి అంటే ఆ లబ్ధిదారులు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అయితే ఈ యొక్క పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు వేలకు తగ్గకుండా రెండు వేల యూనిట్స్కి తగ్గకుండా అంటే యూనిట్ అంటే ఏంటిది అని తెలియాలి ఫస్ట్ యూనిట్ అంటే తెలియాలి మనకు ఒక్క యూనిట్లో మనకు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లి ఈ యొక్క పథకాన్ని ఒక యూనిట్లో ఎన్ని గొర్రెలను ఇస్తుంది మన గొర్రెలు అనగానే ఏమైంది ఈ పథకం అనగానే గొర్రెలు గొర్రెల పంపిణీ పథకం కాబట్టి లబ్ధిదారునికి ఏమి ఇస్తుంది ఇక్కడ గొర్రెలను ఇవ్వడం జరుగుతుంది ఏంటిది యూనిట్ కింద గొర్రెలను ఇవ్వడం జరుగుతుంది ఒక యూనిట్లో ఎన్ని గొర్రెలు ఉంటాయంటే ఇరవై గొర్రెలు ఉంటాయట ఇరవై గొర్రెలు ఉంటాయి ప్లస్ ఒక పొట్టేలు ఉంటుంది మొత్తం ట్వంటీ వన్ ఉంటాయి అన్నట్టు మొత్తం ట్వంటీ వన్ ఉండడం జరుగుతుంది ఓకేనా ఇరవై గొర్రెలు ఉంటాయి ఒక పొట్టేలు ఉంటుంది టోటల్ వచ్చేసి ఎన్ని ట్వంటీ వన్ ఉంటాయి ఇది టీఎస్పిఎస్ పెట్టండి ఎప్పుడు ప్రారంభించారు అన్నది కూడా టీఎస్ టీఎస్పిఎస్ పెట్టు ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు కూడా టీఎస్బిఏసి పెట్టు అది ప్రీవియస్ బిడ్స్ కూడా చూద్దాం ఓకేనా నెక్స్ట్ ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతము ఎంత శాతం ఇస్తున్నాయంటే సబ్సిడీ డెబ్బై ఐదు శాతాన్ని ఇస్తుంది డెబ్బై ఐదు శాతాన్ని ఇస్తుంది ఎంత డెబ్బై ఐదు శాతాన్ని ఇస్తుంది అయితే ఈ యొక్క పం ఈ యొక్క గొర్రెల పంపిణీ పథకం కింద ఎంత ఖర్చు అవుతుందంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంట లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది కదా అయితే లక్ష ఇరవై వేలు ఖర్చు అవుతుంది కదా అయితే లక్ష ఇరవై మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ లక్ష ఇరవై రూపాయలలో తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అంటే సబ్సిడీ ఇస్తుంది అంటే డెబ్బై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత దీనిలో అమౌంట్ ఎంత అంటే తొంభై మూడు వేల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలని తెలంగాణ ప్రభుత్వమే సబ్సిడీ కింద భరిస్తుంది అయితే మొత్తం పథకం వంద శాతం అనుకుంటాం కదా ఏ పథకమైనా ఆ వంద శాతం అయినా అనుకున్నప్పుడు ఈ యొక్క ఇరవై శాతాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది ఈ లక్ష ఇరవై ఐదు వేల్లో లక్ష ఇరవై ఐదు వేల్లో లబ్ధిదారుడు ఎంత శాతం భరించాలనుకుంటున్నాం మనం ఇరవై ఐదు శాతం అనుకుంటున్నాం అనుకున్నప్పుడు లబ్ధిదారుడు ఎంత ఈ లక్ష ఇరవై ఐదు వేల్లో ఎంత శాతం అంటే ముప్పై ఏడు వేల రెండు రెండు వందల యాభై రూపాయలని లబ్ధిదారుడు గొల్ల కురుమ కుటుంబం చెందినటువంటి లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ యొక్క బిట్ కూడా మిస్ కాదండి ఓకేనా రైట్ ఒకసారి ఒక పథకాన్ని మనం సార్ చూద్దామండి మరోసారి చూద్దాము ఈ యొక్క పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఎవరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు మనకు సిద్దిపేట జిల్లా అయినటువంటి కొండపాక గ్రామంలో ప్రారంభించారు ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేడు జూన్ ఇరవైనా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఇంప్లిమెంటేషన్లో భాగంగా అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది లబ్ధిదారునికి ఎంత ఇవ్వాలనేది ఆ యూనిట్లో మనకు ఇరవై గొర్రెలు ప్లస్ ఒక పొట్టేలు ఉంటుంది మొత్తం టోటల్గా ట్వంటీ వన్ గొర్రెలు ఉంటాయి ఇది టీఎస్పిఎసీ ప్రీవియస్ బిట్ ఓకేనా ఎక్కడ ప్రారంభించినది కూడా టీఎస్పీఎసీ విట్టు కొండపాక గ్రామంలో ప్రారంభించదు నెక్స్ట్ అది చూద్దామండి నెక్స్ట్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఎంత శాతాన్ని సబ్సిడీగా ఇస్తుందంటే ఈ యొక్క లక్ష ఇరవై ఐదు ఇరవై ఐదు వేలలో శాతాన్ని భరిస్తుంది ఆ డెబ్బై ఐదు శాతంలో ముఖ్యంగా మనకి ఎంత అమౌంట్ భరిస్తుంది అంటే తొంభై మూడు వేల ఏడు తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది సబ్సిడీ కింద భరిస్తుంది మిగతా ఇరవై ఐదు శాతాన్ని లబ్ధిదారుడు భరిస్తాడు అన్నట్టు లబ్ధిదారుడు భరిస్తాడు ఈ యొక్క పథకానికి అర్హులుగా మనం ఎవరిని అనుకున్నాము గొల్ల కురుమ కుటుంబానికి చెందినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే నిండుతారో ఆ వ్యక్తులు ఈ యొక్క పథకానికి అర్హులుగా మనం పేర్కొంటారని చెప్పుకోవడం జరిగింది అయితే ఇంప్లి ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఎప్పుడు ప్రారంభించాలనుకున్నాము రెండు వేల పదిహేడులో ప్రారంభించింది కదా అప్పటి నుండి అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దామండి అయితే చూసే విషయాన్ని తెలంగాణ ఎకనామిక్ సర్వే ప్రకారం రెండు వేల ఎకనామిక్ సర్వే మనం ఏం చెప్పుకున్నా సరే అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో చెప్పుకుంటాం చెత్త చెత్త మ్యాటర్ అయితే చెప్పాము కాబట్టి ఆ సర్వేలో ఏం పేర్కొన్నారా అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం ఓకేనా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు మనం ఎప్పుడు ప్రారంభించాలనుకున్నాము రెండు వేల పదిహేడులో జూన్ జూన్ ఇరవైనో ప్రారంభించాలనుకున్నాము ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులటా రెండు వేల ఇరవై రెండు వరకు మనకు ఇరవై రెండు చూసుకోవాలి ఇప్పుడు ఇరవై రెండు సర్వే ప్రకారం అనుకున్నట్టు ఓకే అయితే రెండు వేల పదిహేడులో ప్రారంభించడం ప్రారంభించినప్పటి నుండి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు లక్షల త్రీ పాయింట్ ఎయిట్ వన్ లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు ఎన్ని గొర్రెలు పంపిణీ చేశారు గొర్రెలు పంపిణీ చేశారా అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ సెవె సెవెంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ లక్షల గొర్రెల్ని పంపిణీ చేయడం జరిగింది ఎంత ఇంతమందికి మూడు లక్షల మూడు లక్షల ఎనభై ఒక్క వెయ్యి మందికి అంటే ఇంప్ర అంటే అంతమందికి ఎంతమంది ఎంత ఎన్ని గొర్రెలు అంటే డెబ్భై తొమ్మిది వేల తొంభై ఎనిమిది లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పదిహేడు నుండి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు మొత్తం డెబ్బై శాతం అనుకున్న సబ్సిడీ ఆ సబ్సిడీని ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఎంత భారం కలిగిందో అంటే మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు డెబ్బై రెండు కోట్లను ప్రభుత్వం ఇప్పటివరకు అన్నట్టు ఏది ఈ పథకం కింద ఓకేనా అయితే రెండు వేల పదిలో ప్రారంభించినప్పుడు యొక్క మన యొక్క గొర్రెల యొక్క ధర తక్కువగా ఉండేది ఇప్పుడు మనం రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు ఇరవై రెండులో ఉన్నాం అయినప్పుడు ఏమైంది ఆ పథకం యొక్క భారం పెరిగింది గొర్రెల యొక్క కాస్ట్ పెరిగింది రవాణా సౌకర్యాలు పెరిగినాయి పెరగడం వల్ల ఏమైంది తెలంగాణ ప్రభుత్వం ఇంత మనం ఎంత చెప్పుకున్నాం ఇంత ముందు ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అనుకున్నాం అయితే ఆ భారాన్ని ఇప్పుడు ఎంతకు పెంచింది అంటే దాన్ని ఇప్పుడు ఎంతకు పెంచింది అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలు నించేయాలి దాన్ని ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఇప్పుడు ఎంత భరిస్తుంది ఒక సబ్సిడీ కింద యూనిట్కి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి లక్ష ఇరవై ఐదు నుంచి వెళ్ళి లక్ష ఇరవై ఐదు నుంచి వెళ్ళి దాన్ని లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఏది ఈ ఆర్థిక సంవత్సరం నాటి వరకు ఓకేనా టీఎస్పిఎస్సి నిర్వహించిన ప్రీవియస్ మిట్లలో దీనికి సంబంధించిన ప్రీవియస్ మిట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం ఇప్పుడు ఒకసారి ఓకేనా రైట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై మూడున జరిగింది మనం ఏమనుకున్నాము గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం ఎస్ఆర్డిపిలో భాగంగా గుర్తించిన లబ్ధిదారులకు ఎన్ని గొర్రెలు ఇస్తున్నారని చెప్పుకున్నాం మనం ఇరవై గొర్రెలు ప్లస్ ఒక పొట్టేలు అనుకున్నాం ఓకేనా అయితే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు రెండు మగ గొర్రెలు ఇరవై మూడు ఆడలతో కూడిన ఇరవై ఐదు గొర్రెలు అని చెప్పి తప్పు తప్పుంది నెక్స్ట్ ఒక మగ గొర్రె ప్లస్ పదిహేను ఆడగొర్రెలతో కూడిన పదహారు గొర్రెలు అన్నాడు తప్పుంది నెక్స్ట్ ఒక మొగ గొర్రె పదిహేను ఆడగొర్రెలతో కూడిన ఇరవై ఇరవై గొర్రెలు అన్నాడు తప్పుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒక మొగ గొర్రె ఇరవై గొర్రెలతో ఇంతమంది చెప్పుకున్నాం మనం కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి ఓకేనా నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అండి పోయిన సంవత్సరం పోయిన గ్రూప్ ఫోర్లో జరిగిన ఎగ్జామ్ అండి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీపై గొర్రెలు పెంచే కుటుంబాలకు గొర్రెల పంపిణీకి సంబంధించినవి అంటే ఈ యొక్క పథకం సమస్య సరైనది సరి అయినవి కానివి గుర్తించండి అడుగుతున్నట్టు సరైన కానివి గుర్తించండి అడుగుతున్నట్టు ఓకేనా ఈ యొక్క స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించినాం మనము రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు జూన్ ఇరవైనా అనుకున్నాం జూన్ ఇరవైనా అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆన్సర్ జూన్ రెండున అన్నాడు కాబట్టి తప్పు ఉంది ఎక్కడ అనుకున్నాం మనం ఎక్కడ ప్రారంభించాలనుకున్నాం ఎవరు కొండపాక గ్రామంలో ప్రారంభించారు సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో రైట్ ఉంది నెక్స్ట్ ఈ యొక్క స్కీమ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ఎవరు ప్రారంభించారంటే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాము రైట్ రెండు రైట్లు ఉన్నాయండి నెక్స్ట్ కుర్రలకు సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి రెండు వేల పదిహేడు అని అని ఇవ్వడం జరిగింది మనం ఎక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్ గురించి ప్రస్తావించలేదు కాబట్టి ఇందులో మనకు రాంగ్ ఉన్నది ఏంటిదంటే ఏ ఏ డి మాత్రం రాంగ్ ఉందండి డి మా ఏ డి రాంగ్ ఉంది ఓకేనా రైట్ మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సరికాని వ్యాఖ్యలకు సంబంధించి రెండు వేల జూన్ రెండున ప్రారంభించలేదు తప్పు ఉంది గొర్రెలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ రెండు వేల పదిహేడు తప్పు ఉంది కాబట్టి ఏడి మాత్రమే దీని సరికానివి ఓకేనా నెక్స్ట్ యాదవుల నెక్స్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెండు వేల పదిహేడులో జరిగింది ఎగ్జాము యాదవుల కురుమల ప్రయోజనం కొరకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గొర్రెలం కొని ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కోసం ఎంత సబ్సిడీని భరిస్తుంది అనుకున్నాం మనం డెబ్బై శాతం సబ్సిడీ అని చెప్పుకున్నాం కానీ ఇరవై శాతం ఎవరు భరిస్తారు ఇరవై శాతం వచ్చేసి లబ్ధిదారుడు భరిస్తాడు ఎంత లబ్ధిదారుడు భరించేది ముప్పై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు భరిస్తారు అన్నట్టు ఓకేనా రైట్ ఈ ఆన్సర్ వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం భరించేది డెబ్బై శాతం భరిస్తుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ అండి ఇలానే ప్రతి ప్రతి ఒక్క స్కీమ్పై ప్రీవియస్ బిడ్స్ ఏమున్నాయి ఎప్పుడు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు దీనికి ప్రీవియస్ బిడ్స్ ఎలా అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా వివరించడం జరుగుతుంది హాయ్ హలో నమస్తే మొదటిసారిగా మీరు జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి ప్రధాన విషయం తెలంగాణ స్టేట్ పాలసీస్ ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ గ్రూప్ వన్లో కానీ తెలంగాణ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఇతర ఇతర ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ టీఎస్పిఎస్సికి సంబంధించి రీసెంట్గా డిఏఓ లాంటి అంశాలు అదేవిధంగా ఈఓ లాంటి నోటిఫికేషన్స్ ప్రస్తుతం సిడిపిఓ లాంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి తెలంగాణ స్టేట్ పాలసీస్ యొక్క పాత్ర పదిహేను నుంచి ఇరవై మార్కులకు రావడానికి అవకాశం ఉంటుంది సో దాంట్లో భాగంగా మరి అనేక పాలసీస్ వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది అప్పటి నుంచి కూడా అనేక పథకాలు ఇంపార్టెంట్ అనింపార్టెంట్ చాలా ఉన్నాయి సో కాబట్టి ఈ కోర్సుని చాలా అర్థవంతంగా ఒకసారి మీరు వీడియో చూడగానే మేము ఎదల్లో నిక్షిప్తమయ్యే విధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా తెలంగాణ స్టేట్ పాలసీస్కి సంబంధించినటువంటి ఈ కోర్సుని ప్రముఖ ఆన్లైన్ జీనియస్ డైరెక్టర్ రఘుదేపాక సార్ అండ్ నేను ఇద్దరం కలిసి మీకు ఈ కోర్సును అందించే ప్రయత్నం చేస్తాం తొంభై తొమ్మిది శాతం మీరు వీడియోలో చూసినప్పుడే మీకు కోర్సు గ్రాస్పింగ్ అయ్యే విధంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం అయితే ప్రాథమికంగా తెలంగాణ స్టేట్ పాలసీస్కి సంబంధించి నేర్చుకునేటప్పుడు మీరు మూడు అంశాలని గుర్తుపెట్టుకొని నేర్చుకోవాలి నెంబర్ వన్ కంటెంట్ తీసుకోవాలి నెంబర్ టూ ప్రీవియస్గా ఆ పాలసీస్కి సంబంధించి ఏమైనా ప్రశ్నల సరళి వచ్చిందా చూసుకోవాలి నెంబర్ త్రీ కాంటెంపరీ ఓరియంటేషన్లో ఈ పాలసీ ఈ మధ్య కాలంలో ఏమైనా వెలుగులోకి వచ్చిందా అనేది నేర్చుకోవాలి సో ఈ మూడు అంశాలని గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకోబోయేటటువంటి తెలంగాణ పాలసీ కావచ్చు తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాం కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈ మూడు అంశాలు మాత్రం ఆలోచిస్తూనే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మేము సెప్టెంబర్ ఐదవ తారీఖు ఏదైతే టీచర్స్ దినోత్సవం ఉందో ఆ రోజున ఆ ఒక్కరోజు కొంత తక్కువ ధరలో మీకు ఈ కోర్సును అందించే ప్రయత్నం చేస్తాం తర్వాత కాలం కొంత ధర అనేది హైప్ కావచ్చు సో ఆ రోజు మీరు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి